हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, वीडियो एंटे हेयर की ओक मंची टैनिक अनेदी चूद्दामु। मीरु खच्चितंगा एवरैते हेयर अनेदी ऊडिपोतुंदनि चेप्पेसि बाधपड़ुतुन्नारु वाळ्ळु खच्चितंगा ट्राई चेयंडि। एंदुकंटे इदि ट्राई चेसिन तर्वाते मीकु नेनु चेप्तुन्नानु अन्नमाट। కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే లేడీస్కైనా జెంట్స్కైనా ఎవరికైనా ప్రతి ఒక్కరికి జుట్టు చక్కగా నల్లగా ఒత్తుగా పెరగాలని చెప్పేసి ఆరోగ్యంగా ఉండాలి హెయిర్ అనేది అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే మనం హెయిర్కి మంచిగా ట్రీట్మెంట్ చేసుకోకపోవడం వల్ల, కేర్ అనేది తీసుకోకపోవడం వల్ల, కాలుష్యములు ఎక్కువగా తిరగడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ అనేది త్వరగా ఊడిపోతుంది, రాలిపోతుంది, అలాగే ఏమవుతుందంటే తెల్లబడుతూ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టానిక్ చెప్తాను, కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దామో, ముందుగా మనకి టిప్ కోసం మెయిన్గా కావాల్సింది కరివేపాకు. ఒక గుప్పెడు వరకు కరివేపాకును తీసుకోండి, నీట్గా వాటర్తో క్లీన్ చేసి తీసుకోవాలి. కరివేపాకు అనేది ప్రతి ఒక్కళ్ళ జుట్టుకి చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మీ జుట్టు ఊడిపోతున్నా సరే రాలిపోతుందని చెప్పేసి బాధపడుతూ ఉంటారు, అలాంటి వాళ్ళు చక్కగా మీరు కరివేపాకును తీసుకోవడం వల్ల నిజంగా చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే మనకి ఇందులో కావాల్సిన, మన హెయిర్కి కావాల్సిన విటమిన్స్ అన్నీ దీంట్లో ఉంటాయన్నమాట. హెయిర్ ఫాల్ని పూర్తిగా అరికట్టడానికి అద్భుతంగా పనిచేస్తుంది. మీకు ఎన్ని వెంట్రుకలు ఊడిపోయినా సరే మీరు కరివేపాకును యూజ్ చేయడం వల్ల ఒక్క వెంట్రుకు కూడా ఊడదన్నమాట. చాలా 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 ఆరోగ్యంగా పెరగడానికి మనకి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. బట్ట తలపై కూడా జుట్టును మొలిపించడానికి మనకి కరివేపాకు అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అలాగే తెల్ల జుట్టు సమస్యను పోగొడుతుంది, జుట్టుకి మంచి పోషణ అందించి మనకి జుట్టు అనేది చక్కగా ఆరోగ్యంగా చక్కగా మృదువుగా పెరగడానికి కూడా మనకి కరివేపాకు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఒక గుప్పెడు వరకు కరివేపాకుల్ని నీట్గా వాష్ చేసేసి ఏం చేస్తారంటే మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసిన తర్వాత మీరు కొంచెం వాటర్ పోసుకోండి. మినిమం ఒక 2-3 స్పూన్ల వరకు మాత్రమే మీరు వాటర్ పోసుకొని చక్కగా మిక్సీ వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. నిజంగా ఇలా మీరు కరివేపాకును యూజ్ చేయడం వల్ల 100% చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేసిన పేస్ట్ని ఏం చేస్తారంటే ఏదైనా ఒక క్లాత్లో వేసేసుకొని ఫిల్టర్ చేసుకొని ఓన్లీ జ్యూస్ని మాత్రమే తీసుకోవాలి. మొదటగా మనం కరివేపాకును జ్యూస్ని అయితే కనుక తీసుకున్నాము. ఖచ్చితంగా ఈ టిప్ ట్రై చేయండి, ఎందుకంటే జుట్టు సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఈ రోజుల్లో మనం తినే ఫుడ్ వల్లే కానీ, తర్వాత కెమికల్స్ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్లే కానీ జుట్టు అనేది చాలామందికి వీక్ అయిపోతుంది. కాబట్టి మనం ఏ జుట్టుకి ఏమి వాడుకుంటున్నా అలా వదిలేసారనుకోండి జుట్టుని, ఖచ్చితంగా హెయిర్ ఫాల్ సమస్య, తర్వాత సన్నబడిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనం హెయిర్కి కేర్ తీసుకోవాలి. తర్వాత నేను తీసుకునేది ఏంటంటే అల్లం పేస్ట్ ఉంది నా దగ్గర, అల్లం పేస్ట్ని అయితే కనుక తీసుకున్నాను. మీరు కూడా మీ దగ్గర అల్లం పేస్ట్ ఉంటే తీసుకోండి డైరెక్ట్గా, లేదనుకుంటే అల్లంని మీరు మిక్సీ వేసుకునే సరే పేస్ట్ తీసుకొని తర్వాత ఈ విధంగా ఒక క్లాత్లో వేసేసుకొని చక్కగా రసాన్ని అయితే కనుక తీసుకోవాలన్నమాట. అల్లం రసాన్ని కూడా యాడ్ చేసేయండి. అల్లం రసంలో ఉండే యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఇవన్నీ కూడా మన మాడ మీద ఏమన్నా ఇన్ఫెక్షన్ కానీ తర్వాత క్రిములు కానీ ఏమైనా ఉన్నా సరే వాటి మొత్తాన్ని పోగొట్టడానికి, జిడ్డుతనాన్ని పోగొట్టేసి జుట్టు అనేది చక్కగా షైనింగ్గా పెరిగేలా చేయడానికి, అలాగే తెల్ల జుట్టు సమస్యని పూర్తిగా పోగొట్టడానికి, అలాగే జుట్టు కొదుల్ని స్ట్రాంగ్ చేయడానికి, స్ట్రాంగ్గా ఉండడానికి కూడా మనకి ఈ అల్లం రసం అనేది చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ రావడానికి మనకి అల్లం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. జుట్టు అనేది చక్కగా సన్నబడకోకుండా, చాలామందికి లేడీస్లు ఎక్కువగా బాగా సన్నగా ఉంటుంది అన్నమాట, కాబట్టి ఆ సన్నగా ఉన్న జుట్టుని కూడా పొగట్టి చక్కగా మంచిగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి బాగా ఒత్తుగా కూడా మీకు జుట్టు అనేది మందంగా పెరుగుతుంది. తర్వాత ఏంటంటే చాలామంది హెయిర్ సమస్యలతో బాధపడే వాళ్ళు ఎక్కువగా చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. చుండ్రు ఎక్కువగా ఉంటే జుట్టు అనేది ఆటోమేటిక్గా వీక్ అయిపోయి ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి మనం అల్లం రసంని యాడ్ చేసాం కాబట్టి ఆ వీక్ అయిపోవడం కానీ లేదా తర్వాత చుండ్రు సమస్యను కూడా పూర్తిగా పోగొడుతుంది అన్నమాట. చుండ్రు మొత్తాన్ని పోగొట్టేసి జుట్టుని చక్కగా శుభ్రం చేయడానికి కూడా మనకి చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక అల్లం రసం అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు కొంచెం అల్లం రసాన్ని యాడ్ చేసేసి చక్కగా ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోండి. అలాగే మీరు హెయిర్ సమస్యలు రాకుండా ఉండాలి అనుకుంటే ఎటువంటి కెమికల్ ప్రోడక్ట్స్ యూజ్ చేయొద్దు హెయిర్కి.
తలస్నానం ఖచ్చితంగా వారంలో రెండుసార్లు చేయండి. ఆయిల్ కూడా రెండు మూడు సార్లు ఖచ్చితంగా పెట్టుకోవాలి. మంచి ఫుడ్ని తీసుకొని అలాగే మంచిగా నిద్రపోవాలన్నమాట. మెయిన్గా నిద్ర వల్ల కూడా మనకి హెయిర్ అనేది మంచిగా పెరుగుతుందన్నమాట. వాటర్ కూడా మినిమం 3-4 లీటర్స్ వాటర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. వాటర్ అనేది మంచిగా తీసుకోవాలి. తర్వాత నేను దీంట్లోకి 1 స్పూన్ వరకు ఆముదమ్ని యాడ్ చేస్తున్నాను. మీరు ఆముదమ్నైనా సరే లేదనుకుంటే విటమిన్ ఈ క్యాప్సిల్ ఉంటే 1 లేదా 2 విటమిన్ ఈ క్యాప్సిల్ లోపల ఉన్న ఆయిల్ అనే యాడ్ చేసుకోండి. లేదనుకుంటే బాదం ఆయిల్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. కోకోనట్ ఆయిల్ అయినా సరే ఏదో ఒక ఆయిల్ అయితే కనుక యాడ్ చేసుకోండి. తర్వాత ఆముదం అనేది హెయిర్ గ్రోత్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పూర్వకాలం నుంచి మనకి చిన్నప్పటి నుంచి ఏంటంటే అమ్మమ్మలైన తాతలైనా ఆముదంని అప్లై చేస్తారు హెయిర్కి, ఎందుకంటే త్వరగా పెరుగుద్ది అని చెప్పేసి. కాబట్టి డైరెక్ట్గా ఆముదంని అప్లై చేయకుండా ఈ విధంగా మనం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాం. ఆముదం కూడా హెయిర్ గ్రోత్ని పెంచడానికి, హెయిర్ అనేది చక్కగా మంచిగా పెరిగేలా చేయడానికి, నల్లగా ఒత్తుగా పెరిగేలా చేయడానికి మనకి ఆముదం కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేస్తుంది అన్నమాట. చూసారు కదా, ఇప్పుడు వీటిలన్నింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది టిప్ అయితే కనుక. మీరు ఈ విధంగా తయారు చేసుకున్నది ఏం చేస్తారంటే, మీరు డైరెక్ట్గా చేత్తో అయినా అప్లై చేసుకోవచ్చు, లేదనుకుంటే ఈ విధంగా కాటన్ తీసుకొని అయినా సరే ఇందులో డిప్ చేసేసి కుదుళ్ళు మొత్తానికి బాగా అప్లై చేసేసుకోండి. అప్లై చేసిన తర్వాత మినిమం 2 అవర్స్ అయినా సరే ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత మీరు మంచి షాంపూతో కానీ లేదనుకుంటే కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేయండి. ఖచ్చితంగా ఎవరైతే హెయిర్ పెరగాలి, చక్కగా ఒత్తుగా పెరగాలి అనుకుంటున్నారో, తల జుట్టు సమస్యను పోగొట్టుకొని చక్కగా జుట్టు అనేది నల్లగా అవ్వాలని ఎవరైతే అనుకుంటున్నారో, వాళ్ళు ఖచ్చితంగా వారంలో కనీసం 2 సార్లు ఈ టిప్ని ట్రై చేసి చూడండి. మీకు ఖచ్చితంగా 2-3 నెలల్లోనే మీకు చక్కగా మంచి రిజల్ట్ కనిపిస్తుంది అన్నమాట. ఒక్క వెంట్రుకోకూడదు, అలాగే ఒత్తుగా నల్లగా కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ట్రై చేయండి. ఇది వాడే ముందు మీ జుట్టు ఎలా ఉంది, తర్వాత 3 మంత్స్ తర్వాత మీ జుట్టు ఎలా ఉందో ఒకసారి మీరు చూసుకున్నా సరే మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట. చాలా చాలా మంచి ప్యాక్ ఇదైతే. మనం ఇందులో యూజ్ చేస్తున్నవి ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ మాత్రమే. కాకపోతే ఆ 3 ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్ గ్రోత్ని పెంచడానికి, అలాగే హెయిర్ ఫాల్ సమస్యను పూర్తిగా అరికట్టడానికి, అలాగే వైట్ హెయిర్ని అరికట్టడానికి కూడా ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా ఎఫెక్టివ్గా అయితే కనుక పనిచేసేవే. కాబట్టి మీరు చక్కగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం హెయిర్కి ఏది వేయకుండా అలా మీరు వదిలేసారనుకోండి, హెయిర్ అనేది ఒత్తుగా పెరగదు, బాగా ఊడిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా న్యాచురల్గా అయితే కనుక యూజ్ చేస్తూ ఉండాలి హెయిర్కి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.